العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరి సత్కర్మని స్వీకరించి ఆమోద ముద్రను వేసి మనందరి జీవితాల్లో శుభాల పూలు పూయించాలని, మన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆస్తిపాస్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్ని విధాలా సంరక్షించాలని మనం పూర్వకంగా వేడుకుంటాం. అభిమాన మిత్రులారా, ఈరోజు ఇన్షాల్లాహ్ మనం తెలుసుకోబోయే అంశం స్వర్గ ప్రవేశానికి అలాగే నరక యాత్నకి మూల సూత్రం. అల్హమ్దులిల్లాహ్, మనిషికి ఏ విషయాలైతే అవసరం ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ, ఆ వస్తువులన్నిటినీ ఆ విషయాలన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా రెండు విధాలుగా సమకూర్చిపెట్టారు. ఒకటి భౌతికపరమైనది, కనుక ప్రాపంచిక జీవితంలో భౌతికంగా మనకేమేం కావాలో మనం సొంతంగా సృష్టించుకోవడం అన్నీ ఉన్నవే, వెతికి పెట్టుకోవాలి, పట్టుకోవాలి అంతే అనక, చేపలు కావచ్చు, గడ్డలు కావచ్చు, అర్థమన్నారు, అలాగే పంటలు కావచ్చు, ఏమైనా సరే మనం కష్టపడి వాటిని సంపాదించుకోవాలి అంతేగాని ఆల్రెడీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్నింటినీ భౌతిక అవసరాలన్నిటినీ అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ సమకూర్చుకుంటాం. రెండవది పరలోకంలో మనకు కావాల్సిన యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వర్గాన్ని సిద్ధపరిచి పెట్టాడు. స్వర్గం దాని గురించి ఏ ఒక్కరూ నిజంగా నిజమైన వర్ణన ఏదైతే ఉందో వినలేదు, నిజంగా ఏ కన్ను ఆ స్వర్గాన్ని చూడలేదు, అలాగే ఏ ప్రాణి హృదయం మీద కూడా ఆ స్వర్గం తాలూకు ఆలోచన కూడా మెదలలేదు. అలాంటి ఒక అద్భుతమైన ఒక స్వర్గాలని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన కోసం సిద్ధపరిచాడు భౌతిక పరంగా, అవును కదా? పాల నదులు, తేనె నదులు, అవును కదా నాయన? ఇవన్నీ స్వర్గంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సిద్ధపరిచి పెట్టాడు అనక. ఇంకా రెండో రకమైన ఏర్పాటు ఏమిటి? ఆధ్యాత్మికపరమైన ఏర్పాటు, ఆధ్యాత్మికపరమైన ఏర్పాటు. కనుక ఆధ్యాత్మికపరమైన యొక్క అవసరాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథంలో మనకు ఇచ్చేసాడు. మనిషికి కావాల్సిన సమస్త యొక్క అవసరాలు అల్హమ్దులిల్లా ఖురాన్ గ్రంథంతో ముడిపడి ఉన్నాయి, ఖురాన్ గ్రంథంతో అవి తీరిపోతాయి కూడా, అందులో సందేహమే లేదు. కనుక అభిమాన మిత్రులారా, ఇంతటి యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన నిందు నుండి కోరుతున్నది ఏమిటి? మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలని, ఆయన్ను మాత్రమే సేవించాలని, ఆయన్ను మాత్రమే వేడుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తాలా కోరుకున్నాడు. దానికి మించి ఏమి అల్లాహ్ సుబ్హానహు వ తాలా కోరడం లేదు. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటాడు? మిమ్మల్ని నేను నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేస్తాను. కనుక వాస్తవంగా విజేత ఎవరు అంటే ఫమన్ జుహ్జిహ అని నారి వదులుకోగలను. కానీ జయాపజయాలైన జీవితంలో చాలా వస్తుంటాయి పోతుంటాయి, అవునా కదా? అయితే అసలైన విజయం ఏమిటి? మనిషి నరకాగ్ని నుండి ముక్తి పొందడం, స్వర్గంలో ప్రవేశించడం. ఫమన్ జుహ్జిహ అన్నార్ వఉద్ఖిల అల్జన్న, నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం అనేది కల్పించబడ్డాడంటే ఇతనే సిసలైన విజేత అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ఏ విషయాలు మనల్ని స్వర్గానికి తీసుకెళ్లగలవు, మరే యొక్క విషయాలు మనల్ని నరకం పాలు చేయగలవు అన్న యొక్క వివరణలు కూడా అల్హమ్దులిల్లా అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో ఉంది. కనుక ఈరోజు కేవలం ఇటు ఆరు అటు ఆరు విషయాలు మాత్రమే రెండు సూరాల నేపథ్యంలో మనం తెలుసుకోబోతున్నాము, రెండు సూరాల నేపథ్యంలో తెలుసుకోబోతున్నాం. కనుక
అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వర్గ ప్రవేశానికి ఓ ఆరు యొక్క ముఖ్య సూత్రాలని మనకు అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేశాడు. అందులో ప్రథమమైనటి ఏమిటి? విశ్వాసం, ఈమాన్. కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, కద్ అఫ్లహల్ ముఅ్మినూన్, కద్ అఫ్లహల్ ముఅ్మినూన్, విశ్వాసులు సఫలీకృతులయ్యారు. ఎవరు విశ్వాసులు? అర్కానుల్ ఈమాన్ తీసుకోవాలి. అర్కానుల్ ఈమాన్ని నమ్మేవారు విశ్వాసులు. అర్కానుల్ ఈమాన్ ఏమిటి? అల్లాహ్ ఎడల విశ్వాసం, అల్లాహ్ దూతల ఎడల విశ్వాసం, అల్లాహ్ గ్రంథాల ఎడల విశ్వాసం, అల్లాహ్ ప్రవక్తల ఎడల విశ్వాసం, అలాగే మరణానంతర జీవితం ఎడల విశ్వాసం, మంచి చెడు విధిదాతల ఎడల విశ్వాసం. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే మరణించే సమయానికి అల్లాహ్ సుబ్హానాహుతో పాటు ఏ ఒక్కరిని సాటి సహవర్తులుగా చేసి కొలవకుండా, షిర్క్ చెయ్యకుండా మరణిస్తాడో, దఖల జన్నా అన్నారు ప్రొఫెసర్. అలాంటి వ్యక్తి ఏమంటాడు? దఖల జన్నా. సరే, మరెవరైతే షిర్కి పాల్పడతారో, సరే, ఫఖద్ హర్రమల్లాహు అలైహి జన్నా అన్నారు. అంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా షిర్కి పాల్పడిన వ్యక్తి మీద జన్నత్ని ఏం చేస్తాడు, స్వర్గాన్ని ఏం చేస్తాడు, నిషేధించేస్తాడు. కనుక మనం ఎన్ని సత్కర్మలు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, విశ్వాసం అనే మౌలికమైన విషయం కనుక లేకపోయినట్లయితే, ఈమాన్ అనేది కనుక లేకపోయినట్లయితే, లయహ్బతన్న అమలు, మనం చేసిన ఆ సత్కార్యాలన్నీ బూడిదల పోసిన పన్నీరు అయిపోతాయి, దేనికి పనికి రాకుండా పోతాయి. కనుక అభిమానముల ప్రథమమైన సూత్రం ఏమిటి? స్వర్గానికి కొనిపోయే సూత్రం విశ్వాసం. కనుక అర్కానుల్ ఈమాన్ ఈ ఆరు విషయాల్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో విశ్వసించడం, దీన్ని ఏమంటారు? విశ్వాసం, ఈమాన్ అంటారు. సరేని, రెండో ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే, కద్ అఫ్లహల్ ముమినూన్, తర్వాత అల్లాహ్ ఏమన్నాడు? అల్లదీనహుం ఫీ సలాతిహిం ఖాషియూన్. ఎవరు వారు? విశ్వాసులే. ఎవరు వారు? వారు వారి నమాజులలో చాలా నిష్ఠగా అనేది నిలబడతారు. చాలా నిష్ఠగా నిలబడతారు అంటే మనసుని పూర్తిగా నమాజు మీదే లగ్నం చేస్తారు. అనగా పని పని విధాలుగా ఆలోచించడం కానీ, అక్కడ నిలబడే అనేది, ఇతర విషయాల గురించి అనేది, మనం లెక్కలు వేసుకోవడం కానీ, ఇలాంటి విషయాన్ని అవి వస్తున్నప్పటికీ, అవి వస్తుంటాయి, ఆలోచన అనేది ప్రవాహం లాంటిది, దాన్ని మనం ఆపలేదు, కూడా ఆపలేదు, అవి వస్తుంటాయి. మనం నిలబడినా ఏం చేసినా అవి వస్తుంటాయి, పని చేస్తుంటే కూడా ఆలోచన అనేవి మెదులుతూనే ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాం? ఏకాగ్రత అనేది ఎక్కువగా చాలా ప్రార్థన మీద మనం పెట్టడం వల్ల ఆ విషయాన్ని మనం ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం. సరేండి, కనుక అల్లరీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషియూన్. సరే, ఇప్పుడు దీనికి చాలా ఆపోజిట్ మనం తీసుకున్నట్లయితే, విశ్వాసులు స్వర్గానికి వెళతారు కదా, విశ్వాసులు స్వర్గానికి వెళ్ళిన తర్వాత వారు నరకవాసుల్ని ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నిస్తారు? మా సలకకుం ఫీ సఖర్. మా సలకకుం ఫీ సఖర్, ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వారు అవిశ్వాసుల్ని. అర్థం లేదా? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? అవిశ్వాసుల్ని. అంటే వారు నరకంలో ఆల్రెడీ ఉన్నారు. వారు నరకంలో ఉండడానికి కారణం ఏంటి? విశ్వసించలేదు. నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానాహు తాలా మాత్రమే అన్న విషయాన్ని వాళ్ళు విశ్వసించలేదు, త్రోసిపుచ్చారు. దైవమే లేదని చెప్పినా కూడా తిరస్కారం ఇదే వస్తుంది. దేవుడు ఉన్నాడు కానీ దాంతోపాటు అనేక మంది కూడా ఉన్నారనుకో అని అనుకోవడం కూడా అవిశ్వాసం కిందకే వస్తుంది. కనుక విశ్వాసులు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? అవిశ్వాసుల్ని ప్రశ్నిస్తున్నారు. అవిశ్వాసులు నరకంలో ఉన్నారు అంటే కారణం ఏమిటి? విశ్వాసం లేకపోవడము. విశ్వాసం లేకపోవడం, కనుక ఇది మనం గమనించాలి. సరే, ఇప్పుడు ప్రశ్నించారు ఏమని? మా సలకకుం ఫీ సఖర్, మిమ్మల్ని నరకంలో ఏ విషయం పడవేసింది, ఏ కారణం మీరు నరకానికి వచ్చారు, ఎందుకు అల్లాహ్ సుబ్హానాహు తాలా నరకయాత్ర మిమ్మల్ని గురి చేశాడు అని ప్రశ్నించినప్పుడు చనా మొదట సమాధానం ఏంటి తెలుసా అండి? ఎవరండి వాళ్ళు? ఎవరండి? ఎవరు? అవిశ్వాసులు అండి. విశ్వాసులు కాదు, అక్కడ గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసులు. అవిశ్వాసులు ఏం సమాధానం చెప్తున్నారు? విశ్వాసులు కాదు, గుర్తుపెట్టుకునే మాట మళ్ళీ అదేండి. మా చన లమ్ నకు మినల్ ముసల్లీన్. లమ్ నకు మినల్ ముసల్లీన్, మేము సలా చేసేవారం కాము. కనుక ఈ ఆయత దృష్ట్యా నమాజు అనేది అవిశ్వాసుల నుండి కూడా అడగబడే ప్రశ్న అని చెప్పండి. నమాజుల గురించి అవిశ్వాసుల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.
అర్థమవుతలేదా? కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవిశ్వాసులు ఏమంటున్నారు నేను మేము నమాజ్ చదివే వారం కాదు అని అంటున్నారంటే మరి విశ్వాసులమై ఉండి ముస్లిములమై ఉండి మోమిన్లమై ఉండి అర్థం లేదా మనం నమాజ్ చదవడం లేదంటే మన ఇష్టారాధనగా మనం జీవిస్తున్నామంటే అభిమానం లారా రేపు ప్రళయదినాన ఖచ్చితంగా మాడు పగులుతుంది. అల్లా సుబ్హానహు తాలా మన నుండి తీసుకునేక తొలి లెక్క ఏమిటి? నమాజుకు సంబంధించిన లెక్కే. అది బాగుంటేనే ఇతర కర్మలు కూడా బాగుండే అవకాశం ఉంది. కనుక అభిమాన మిత్రులారా నమాజు విషయంలో చాలా చాలా నిష్ఠగా మనం ఉండాలి. చాలా పర్ఫెక్ట్గా మనం ఉండే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక గమనించండి, విశ్వాసం మనల్ని స్వర్గానికి తీసుకెళ్తే అవిశ్వాసం నరకానికి తీసుకువెళ్తుంది. నమాజ్ మనం చదివినట్లయితే అస్సలాతు మిఫ్తాహుల్ జన్న, సరేనా, నమాజ్ అనేది స్వర్గానికి తాళం చెవి లాంటిది. అలాగే స్వర్గానికి ఉన్న యొక్క తలుపుల్లో ఒక తలుపు పేరేమిటి? ఒక తలుపు ఏమిటి? బాబు సలాత్. ఒక తలుపు పేరేమిటి? బాబు సలాత్. అంటే నమాజు చేసేవారు ఆ తలుపు గుండా ప్రవేశిస్తారు. కనుక గమనించాల్సిన విషయం, కనుక నమాజు నిష్ఠగా మనం చేయాలి. ఆ తర్వాత అభిమానం ద్వారా అనవసరమైన విషయాలను మనం వదిలేయాలి. అనవసరమైన విషయాలను మనం వదిలేయాలి. వల్లదీనహుం అనిల్ లగ్వి మువ్రిదున్. సరే, మనకు పనికి ఒక మనకు సంబంధం లేదు. అలాంటి విషయాలు మనం జోక్యం చేసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారైనా ఏమన్నారు? మిన్ హుస్ని ఇస్లామిల్ మర్ఇ తర్కుహు మాలాయాని. మనకు అవసరం లేని వాటి జోలికి మనం వెళ్ళనేకూడదు. అలా వెళ్లకుండా ఉండడమే ధర్మపరంగా మనం గొప్ప స్థితిలో ఉండాలనడానికి ప్రబల తార్కాణమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం మన సమయాన్ని వృధా చేస్తూ చాలా బేకారు వ్యక్తులతో కూర్చొని బేకారు బాతాఖని చేయడం వల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండదు. పైగా అవి పాపాల మూటల్ని మనం చాలా పెంచుకున్నట్టుగా అవుతుంది. కనుక అభిమాన ద్వారా ఇది మనం గమనించాల్సిన విషయం. మరి అదే వారు ఏం చేశారు? వకున్న నహూదు మాల్ ఖాయిజీన్. వారేమంటున్నారు? ఎందుకు మేము నరకానికి వచ్చాము? మేము అనవసర విషయాల వెంట పడేవాళ్ళము, కావాలని కెలికేవాళ్ళము, కావాలని వేధించేవాళ్ళం, అర్థం లేదా, గేలి చేసేవాళ్ళం, చాలా నవ్వుకునేవాళ్ళం, చాలా ఒకరి యొక్క మానాన్ని ఒకరి యొక్క ప్రాణాన్ని కూడా మనం వీధిపాలు చేసేవాళ్ళం. ఇలా రకరకాలుగా అంటే ప్రజల యొక్క ధన మాన ప్రాణాల తిరిగి ఆటాడుకునేవారికి, అర్థం లేదా? కనుక ఒకన్న నహూలు మాల్ఖాయిది చాలా విషయాలు చెప్పబడేవి. అదే దేవుడు ఉన్నాడు, ఆ నిజదేవుడు అల్లా సుబ్హానహు వతాలా మాత్రమే, ఈ జీవితం తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత అనేది స్వర్గ నరకాలు ఉన్న చాలా విషయాలు చెప్పబడేవి. అయితే ప్రతిదాన్ని వీరేం చేశారు? జోక్యంగా తీసుకునేవారు, కానీ దాన్ని ప్రహసించేవారు, ఎగతాళి చేసేవారు, నవ్వుకునేవారు, పిచ్చోళ్ళని జోకులు వేసారు, ఇవన్నీ చేసేవారు. కున్నా నహూలు మాల్ఖాయిదీన్. వీరు నమ్మాల్సిన వాటిని నమ్మకుండా ఇలాంటి అనవసరమైన విషయాల్లో మీరు మీరు సమయాన్ని గడిపారు. కనుక నరకంలో ఎత్తుకున్నారునో మీరు అనవసర విషయాల్లో చరణ్ తలదూర్చడం, అంటే అవసరమైన విషయాన్ని పట్టించుకోకపోవడము. కనుక గమనించాలి. అలాగే స్వర్గానికి తీసుకెళ్లే నాలుగో కర్మ ఏమిటి? జకాతు చెల్లించడం. వల్లదీనహుం లిజ్జకాతి ఫాయిలూన్. స్వర్గానికి వెళ్ళే వారు ఏం చేస్తారు? జకాత్ చెల్లిస్తారు. రంజాన్ మాసం ఇది. దాదాపుగా రంజాన్ మాసంలో ఎక్కువ మంది అనేది జకాత్ తీస్తే ఎక్కువ పుణ్యం ఉంటుందని ఇలా ఈ రకంగా రంజాన్ మాసాన్ని చేసుకుంటారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే ఏడాది శాంతం మనం జకాత్ తీయాల్సింది. ఎందుకంటే నిరుపేదలు అనేవారు ఏడాది శాంతం ఉంటారు. ప్రతి నెలలోనూ కానీ ఎప్పుడు సమయం అవుతుంది అప్పుడు మనం తీయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మొత్తం అనేది చేరుతుంది. ఏడాది శాంతం వాళ్ళ అవసరాలు తీరుతాయి. అలా కాకుండా ఒక మాసంలోనే మనం తీసామంటే ఏమవుతుందంటే కొందరు కొంత ఇస్తాం, కొందరు కొంత ఇచ్చేసాం. ఆ తర్వాత ఏంటంటే కానీ అవసరాలన్నీ ఏడాది అవసరాలు వారికి తీరే అవకాశం అనేది ఉండదు. కనుక ఇతర నెలల్లో కూడా జకాత్ మనకు సమయం అయిపోయింది అన్నప్పుడు కానీ ఏడాది గడవాలనే షరత్ అవుతుంది అయిపోయిందంటే వేరే నెలలు కూడా మనం తీయచ్చు. రమజాన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రమజాన్ ఒక ఇదిగా మనం పెట్టుకున్నామంటే సరే తప్పేమీ లేదు. కనుక అభిమానం ద్వారా అల్లా స్వాత మనకి ఇచ్చాడు, అనుగ్రహించాడు, గుర్తుపెట్టుకోండి. జకాతు అనేది మన సంపదను కాపాడుతుంది. పాడు కాకుండా జకాత్ మన సంపదను కాపాడుతుంది. అదే వడ్డీ ఏం చేస్తుంది? మన సంపదను తుదముట్టిస్తుంది. కాబట్టి మనకు సంపద ఒకవేళ బంగారం సరే ఎంత 7.5 తులాల బంగారం మన దగ్గర ఉంది అంటే దాదాపు 80 గ్రాముల బంగారం మన దగ్గర ఉందంటే మనం ఏం చేయాలి? అందులో 2.5% లెక్కగట్టి కరెన్సీని మనం జకాతు ఇచ్చి నిరుపేదలకు
మనం దాన్ని పంచివేయాలి. అర్థమైనా? కనుక అలాగే పంట ఉంటే పంట విషయంలో ప్రతి దాంట్లో జకాత్ ఉంది. కనుక స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? జకాత్ చెల్లించాలి. కనుక స్వర్గానికి ఉన్న తలుపులో ఒక తలుపు పేరేమిటి? బాబు జకా. బాబు జకా, జకాత్ చెల్లించేవారు ఈ యొక్క దాని గురించి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏమన్నారు వాళ్ళు? వకున్న లమ్ నకు బిలల్ ముసల్లీన్ వలమ్ నకు నుతఇముల్ మిస్కీన్. నిరుపేదలకు మేము అన్నం పెట్టేవాళ్ళం కాదు. చూస్తున్నారు సామాజిక నేరాలు ఇవి. అర్థమైందా? మేము చేసేవాళ్ళం నిరుపేదలకు అన్నం పెట్టేవాళ్ళము కాదు. నిరుపేదలకు అన్నం పెట్టకూడదు. ఏమంత ఎక్కడికి వెళ్తారు? నరకానికి. పెడితే స్వర్గానికి పోతారు. అర్థమైందా చూడండి? కనుక ఇది మనం గమనించాలి. కనుక చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయంలో. అయితే మన దగ్గర సమయం తక్కువ ఉంది. కనుక అభిమానం అంటున్నారా, సామాజిక బాధ్యత అనేది కూడా, సామాజిక న్యాయం అనేది కూడా ఈ పరిధిలో వస్తుంది అన్న ఒక విషయాన్ని మన సందర్భంగా గమనించాలి. అలాగే ఐదవ ఒక విషయాన్ని తీసుకున్నట్టయితే శీల రక్షణ. ఐదవ విషయం ఏంటి? శీల రక్షణ అంటే మన మానవ మర్యాదలు మనం కాపాడుకోవాలి, మన చూపుల్ని మనం కాపాడుకోవాలి, మన ఆలోచనని మనం కాపాడుకోవాలి. సరే, మన ఈ తల ఉంది కదా, తలతో ముడిపడి ఉన్న వాటన్నింటినీ కాపాడుకోవాలి. అంటే చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, అవునా కదా, మెదడు ఉంది, వీటన్నింటినీ కాపాడు. కడుపుతో ముడిపడి ఉన్న వాటిని కాపాడుకోవాలి. సగమిటు సగమిటు. సరేనా? కడుపుతో ముడిపడి ఉన్నది, కాళ్ళు ఉన్నాయి, మర్మాంగం ఉంది, వీటన్నిటిని మనం చెడు విషయాలను కాపాడుకున్నామంటే ఇంకా మన శరీరం అనేది అల్హమ్దుల్లా సేఫ్. యహలోకంలో కూడా సురక్షితంగా ఉంటాము. రేపు పరలోకంలో కూడా ఎలాంటి శిక్ష అనేది మనకు ఉండదు. కనుక అభిమానమిత్రులారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండే రెండు మాటల్లో స్పష్టంగా చెప్పారు. తల, దాంతో ముడిపడి ఉన్న వస్తువుని కాపాడుకోండి. కడుపు, దాంతో ముడిపడి ఉన్న వస్తువుని కాపాడుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. దీన్ని కాపాడుకోవడమే అల్లాహ్ హెడల నిజమైన సిగ్గు కలిగి ఉండడం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానమిత్రులారా, శీల రక్షణ నేటి తరుణంలో ప్రతి ఒక్కరి చేతిలో మన అంతర్జాలం ఉంది కనుక, ఐఫోన్ కానీ ఏదో ఒక ఫోన్ మన చేతిలో ఉంది కనుక శీల రక్షణ చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. సరేనండి, శీల రక్షణ విషయంలో మనిషి ఎందుకు పొరబడతాడంటే పరలోకం పట్ల అతనికి విశ్వాసం ఉండదు. ఓ సత్యం కదా చూసుకుందాలే సత్యం తర్వాత, ఎవడు చూశాడు సత్యం తర్వాత ఏమవుతుందనేది, ఆ భావనతోటి ఏం చేస్తాడంటే తప్పుల మీద తప్పులు చేస్తుంటాడు. అదే పరలోక శిక్ష గురించి అతనికి తెలిసి ఉంటే, పరలోక భావన అతను ఉంటే అతను దాదాపు చాలా తన శీలాన్ని పాడు చేసుకోడు. ఇక చివరి విషయానికి వస్తే అమానతుల పరిరక్షణ. వరలదీనా అమానాతి మహదీమ్, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఎవరైనా ఒక వస్తువును అప్పగిస్తే ఆ వస్తువు నిజాయితీగా మళ్ళీ వారికి తిరిగి ఇచ్చేసి, ఇది సామాజికం. నిజంగా చెప్పనట్టు నైతికం సామాజికం అన్నీ కలిసి ఉన్నాయి. కనుక ఇదే మనం తీసుకున్నట్లయితే ఎందుకు సహాయం చేస్తారు ఒకరి సొమ్ముని, ఒకరి భూమిని ఎందుకు కాజేస్తున్నాం మనం, ఒకరి హక్కుని. సరే, ఇక్కడ నుంచి కోవిడ్ నుంచి వస్తువులు తీసుకెళ్తే కూడా సహాయం చేసేసిన వారు చాలామంది ఉన్నారు. ఉంగరం అయిపోయింది, అర్థం లేదా, మొబైల్ వెళ్ళాలి ఆ ఇంటికి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? మరణం అంటే వాళ్ళకు గుర్తులేదు. అరే ఇంత చేస్తున్నాను కదా, ఇంత చేసి నేను ఎవరికి పెట్టుకున్నా, ఎన్ని మీద అద్దాల మీద కట్టుకున్నా, చివరికి నేను ఆ ఆరు కూడా స్థలంలో నిద్రపోవాలి. సచ్చిన తర్వాత ఆ సమాజంలో నిద్రపోవాలి, అడ్జస్ట్ అవ్వాల్సింది. ఆ మరణ స్మరణ లేని కారణంగా అనేది అతను ఈ చెడు లక్షణాలు అనేవి చోటు చేసుకుంటాయి. కనుక పరలోక చింతన, మరణ స్మరణ అనేది చాలా అవసరం సోదరులారా. కనుక ఆరు విషయాలు ఏవైతే మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళగలవో, విశ్వాసం, నమాజు, అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం, జకాత్ చెల్లించడం, శీల రక్షణ, అమానుత్లేక పరిరక్షణ. నరకానికి గురిపోయేవి అవిశ్వాసం, నమాజును వదిలేయడం, నిరుపేదాన్ని పట్టించుకోకపోవడం, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, పరలోకాన్ని తిరస్కరించడం, అలాగే మరణాన్ని మరచిపోవడం. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించడంతో పాటు చెడు నుండి మనల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా దూరంగా ఉంచాలని, నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరినీ ప్రవేశింపజేయాలని మనపూర్వకంగా వేడుకుంటూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుమల్లాహ్ ఖాన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.